నమస్తే నేను శివ వెల్కమ్ టు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి చూపు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కేసుపైనే ఉంది ఈ కేసు వేసింది ఎవరంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యి అంటే రాజద్రోహం దేశద్రోహం కేసు కింద అరెస్ట్ అయ్యి ఇప్పుడు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిఐడి అధికారులు అదుపులో ఉన్న ఆల్రెడీ రిమాండ్ కూడా విధించడం జరిగింది కోర్టు ఆయన ఈ పిటిషన్ వేశారు ఆయన ఈ పిటిషన్ వేశాకే మే పదిహేడవ తారీఖున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది గతంలోనే గత వారమే సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేస్తే కొంత సమయాన్ని అడిగారు దీంతో మే పదిహేడు వరకు కూడా సిబిఐ కోర్టు సమయం ఇచ్చింది ఇంతలోనే ఏదైతే పిటిషన్ వేశారో ఆయన్నే రాజద్రోహం కేసు కింద అరెస్టు చేయడం అంత వ్యవహారం అంతా కూడా అదంతా మీకు తెలిసిందే చూసిందే దీంతో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఏమన్నా రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజు తరపున న్యాయవాదులు సిబిఐ కోర్టుకు ఏం విన్నబోతున్న విన్నమించబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠగా అయితే మారింది ఎందుకంటే ఆయన బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు కాబట్టే కక్ష గట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన పైన దేశద్రోహం రాజద్రోహం కేసు పెట్టి జైలుకు తరలించారు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు ఖచ్చితంగా సిబిఐ కోర్టుకు భిన్నమించే అవకాశాలు ఉన్నాయి మరి దీనిపైన సిబిఐ ఏ విధంగా కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇంతదాకా పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చాలాసార్లు మనం చాలాసార్లు చెప్పుకున్నాం చిలికి చిలికి గాలివాన్గా మారింది జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అలాగే రఘురామకృష్ణరాజు మధ్య వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే చివరికి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి ఆయన ముఖ్యమంత్రి హోదాలో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు తన సహ నిందితులకి కొన్ని కీలక పదవులు పోస్టులు ఇచ్చి నోరు గుట్టేశారు దీంతో ఆయన ప్రతి శుక్రవారం కూడా కోర్టుకి హాజరు కాకుండా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం లేదంటే పథకం ప్రారంభోత్సవం పెట్టుకుంటూ విచారణకు హాజరు కాకుండా తప్పుకుంటున్నారు పదకొండు కేసుల్లో ఆయన ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు అలాంటి వ్యక్తిని ఇలా ఫ్రీగా ఎలా వదిలేస్తారు అధికార దుర్వినియోగానికి ఆయన పాల్పడుతున్నారు కాబట్టి రోజు ఆయన విచారణ వేగవంతం చేయాలంటే ఆయన బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు గత నెలలోనే పిటిషన్ను సిబిఐ కోర్టులో వేశారు ఆ తర్వాత సాంకేతిక కారణాల వల్ల ఆ పిటిషన్ని సిబిఐ కోర్టు రిజెక్ట్ చేసింది ఆ తర్వాత అన్నీ సరిచేసి మరలా పిటిషన్ వేశారు అసలు సిబిఐ కోర్టు పిటిషన్ స్వీకరించదు అనుకున్నారు అందరూ కూడా ముఖ్యంగా వైఎస్సీపీ శ్రేణులు కూడా అయితే సిబిఐ కోర్టు షాక్ ఇస్తూ విచారణకు స్వీకరించింది రఘురామకృష్ణరాజు పిటిషన్ని సిబిఐకి అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు కూడా జారీ చేసింది దీంతో ఒక్కసారిగా సీన్ అంతా కూడా మారిపోయింది అంటే వాళ్ళు కూడా ఊహించలేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఈ క్రమంలోనే విపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి కేవలం ఈ పిటిషన్ సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించడం వల్లే రఘురామకృష్ణరాజు పిటిషన్ వేయడం వల్లే ఎక్కడ బయలు అవుతుంది ఏందన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయించి ఆయన పైన కక్ష తీర్చుకుంటున్నారనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరే ఏది ఏమైనప్పటికీ మరి దీనిపైన ఈరోజైతే ఉత్కంఠ అందరిలోనూ ఉంది మరి అంత తేలిగ్గా అయితే బెయిల్ రద్దయ్యే అవకాశాలు లేదు అందరూ మాట్లాడినట్టు మనం కూడా వేగం మాట్లాడలేం కదా కాకపోతే కౌంటర్ ఏం దాఖలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ లేదంటే మరింత సమయం కోరుతారా వారం కూడా సమయం కోరారు మరింత సమయం ఏమైనా కోరతారా దానిపైన మరి సీబీఐ ఎలా స్పందిస్తుంది రఘురామకృష్ణ తరఫు న్యాయవాదులు ఏ విధంగా సిబిఐ కోర్టుకు వాదనలు వినిపిస్తారు ఏంటనే అయితే కొంత వెయి చూడాల్సిన అవసరం ఉంది సర్వత్రా కూడా ఉత్కంఠ అయితే నెలకొంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన ఈ ఎపిసోడ్ పైన కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి